తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గొండు శంకర్, టీడీపీ యువ నాయకులు, శ్రీకాకుళం. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఫస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. అలాగే ఇండియాలో సూపర్ హీరో అంటే ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ మాత్రమే. అయితే ఇండియన్ మైథాలజీ అడాప్షన్తో అద్భుతమైన సూపర్ హీరో మూవీస్ చేయవచ్చని హనుమాన్ ద్వారా ప్రూవ్ చేశాడు. భవిష్యత్తులో రాబోయే సూపర్ హీరో సినిమాలకి హనుమాన్ ఒక రూట్ అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే హనుమాన్ కి సీక్వల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. హనుమాన్ క్లైమాక్స్ లో కూడా లీడ్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా హనుమాన్ కంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మూవీలో ఓ స్టార్ హీరో ఆంజనేయుడు పాత్రలో నటిస్తాడని తాజాగా వీడియోలో చెప్పాడు. అలాగే తేజ సజ్జా పోషించిన హనుమాన్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఉండబోతుందని స్పష్టం చేశాడు. ఇక ప్రశాంత్ వర్మ అంతకంటే ముందుగా రెండు సూపర్ హీరో సినిమాలు చేయనున్నట్లు తెలిపాడు. అందులో ధీరా ముందుగా ప్రారంభం అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. డివివి దానయ్య కొడుకుతో ఈ మూవీ ప్రశాంత్ వర్మ చేస్తున్నాడు. ఏడాది క్రితమే స్టార్ట్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇంద్రుడి వజ్రాయుధం నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇక దీని తర్వాత మహాకాళి టైటిల్తో సూపర్ విమెన్ మూవీ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాలో ఎవరు టైటిల్ రోల్ పోషిస్తారనేది మాత్రం ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధం చేశాడట. ఇక ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాతే జై హనుమాన్ మూవీ భారీ కాన్వాయ్ పై ఉంటుందని తెలిపాడు. ఇక అయితే ఈ జై హనుమాన్ మూవీలో ప్రశాంత్ వర్మ హనుమాన్ పాత్ర కోసం ఏ స్టార్ హీరోని రంగంలోకి దించుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరిని దించినా ఖచ్చితంగా హనుమాన్ పాత్రకి సరిపోయే కటౌట్ అయ్యే ఉండాల్సింది. అలాగే సూపర్ హై వోల్టేజ్ కంటెంట్ ని మూవీలో రిప్రజెంట్ చేయాలి. అలా జరిగితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి ప్రాజెక్ట్ గా జై హనుమాన్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.